नमस्ते वेलकम टू माय चैनल मे बी फोर शैलजा रवि నేను మా వారికి ఏమేం చేసి పెట్టాను ఈ వీడియోలో చూపిస్తున్నానండి. ఇక్కడ ముందు చూపిస్తున్నది డ్రై ఫ్రూట్ లడ్డు అన్నమాట. ఇవి ఖర్జూరంతో కలిపి 8 రకాల డ్రై ఫ్రూట్స్ చేసిన లడ్డు. ఇది రోజుకి ఒక్కటి తిన్నా చాలు, చాలా యాక్టివ్గా అనిపిస్తుంది, అలానే డైజెషన్కి కూడా చాలా మంచిది. డ్రై ఫ్రూట్స్లో యాంటీ ఆక్సిడెంట్స్ అలానే ఫైబర్ కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి రోజుకి ఒక్కటి తిన్నా చాలు. నెక్స్ట్ వచ్చేసి ఎనర్జీ బాస్ చేశాను. ఇవి బెల్లం వేస్ట్ చేసినవి. ఎప్పుడైనా నీరసంగా అనిపించినప్పుడు ఒకటి తీసుకుని తిన్నా చాలా ఎనర్జెటిక్గా అనిపిస్తుంది, బాడీకి కావాల్సినన్ని ప్రోటీన్స్ అంది, ఎంతో హెల్తీగా ఉంచుతుంది. వారు మార్నింగ్ 7 o'clock కల్లా ఆఫీస్కి స్టార్ట్ అయిపోతారు. అప్పటికప్పుడు బ్రేక్ఫాస్ట్ చేసుకోలేకపోయినట్టయితే ఇది ఒకటి తిన్నా ఆయనకి ఫీలింగ్గా అనిపిస్తుందని ఇది కూడా చేశాను. లేదా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మధ్యాహ్నం లంచ్ టైంలో ఆకలి వేస్తే కనుక ఇది ఒక పీస్ తిన్నా సరిపోతుంది. అంతేకాకుండా ఎన్నో విటమిన్స్ అండ్ న్యూట్రిషన్ వాల్యూస్ ఉన్న ప్రోటీన్ బార్ ఒక్కటి తిన్నా సరే ఇన్స్టెంట్ బూస్ట్ని అందజేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి సున్నుండలు కూడా చేశానండి. సున్నుండలు నార్మల్గానే చాలా బలం కదా, మినపప్పు వేస్ట్ చేస్తాం కాబట్టి నేను దాంతోపాటు బాదం కూడా వేస్ట్ చేశాను. చాలా రుచిగా కుదిరాయి. ఈ హెల్తీ స్వీట్స్ అన్నీ కూడా ట్రాన్స్పరెంట్ కంటైనర్లో వేశానండి. ఆయనకి కనిపించి తీసుకోవడానికి వీలుగా ఉండేలా ఆఫీస్ నుంచి రాగానే ఏది ఇష్టమైతే అది తీసుకుని తినేలా ఉండడం కోసం ఇలా కనిపించే కంటైనర్స్లో వేశాను. ఈ సీజన్లో అయినా డ్రై ఫ్రూట్స్తో చేసినవి చాలా బలం కదండి, అండ్ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఆఫీస్ నుంచి వచ్చి లేట్ అయిపోయినప్పుడు వండుకొని తినడం కొంచెం కష్టం కదండి, అందుకనే ఇలా చేసి పెట్టాను. లేదా బాక్స్లో వేసుకుని కూడా పట్టుకెళ్ళచ్చు. అనే కందిపొడి కూడా చేశానండి, కరివేపాకు వేస్ట్ చేశాను. కరివేపాకు చాలా మంచిది కదా హెల్త్కి అండ్ హెయిర్కి, అందుకే వేశాను. ఇప్పటికప్పుడు రైస్ ఒకటి పెట్టేసుకుని ఇలా కందిపొడి వేసుకుని నువ్వుల నూనె కానీ నెయ్యి కానీ వేసుకుని తింటే చాలా బాగుంటుంది కదా, అందుకని సులువుగా ఉండడం కోసం ఇది కూడా చేశాను. అవి కాకుండా నేను రేపు ప్రయాణం అనగా ముందు రోజు ఇలా పప్పులు కూడా నానబెట్టి ఉంచానండి, ఇడ్లీ దోశ ఊతప్పం అలాగే రొట్టె వేసుకోవడానికి. ఒకటి వచ్చేసి మినపప్పు, 4 రకాల మిల్లెట్స్ వేసి నానబెట్టాను. ఇంకొకటి వచ్చేసి సగం మినపగుళ్ళు, సగం ఏమో పొట్టు మినపప్పు వేసి బియ్యం వేసి నానబెట్టాను. దాంతోపాటు పాస్తా కూడా చేసి పెట్టాను. మా అబ్బాయికి ట్రావెలింగ్లో తినడానికి వీలుగా కొంచెం తీసేసినా మా వారికి కూడా ఉంటుందని చేశాను. ఈ లోపల నేను పిండిలన్నీ రుబ్బేసుకుని ఇలా పెద్ద పెద్ద కంటైనర్స్లోకి వేసేసానండి. చెప్పాను కదా దోశ ఇడ్లీ ఊతప్పం అలానే రొట్టె వేసుకోవడానికి వీలుగా ఇలా 3 కంటైనర్స్లోకి తీసి పెట్టాను. తెలీదు కదా ఏది ఏంటి అని, అందుకని ఇలా వేరువేరుగా పెట్టాను. అన్నిట్లో కూడా కొంచెం గ్యాప్ ఉంచాను, ఒకవేళ పొంగినా కూడా అందులోనే ఉంటుంది వేస్ట్ అవ్వదని. 3 సాల్ట్ వేయలేదండి. ఎప్పటికప్పుడు చిన్న బౌల్లోకి తీసుకుని కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుని వేసుకుంటారని ఇలా పెట్టాను. సాల్ట్ వేయడం వల్ల బేగా ఫర్మెంట్ అవుతుంది అంటారు కదా, అందుకనే వేయకుండా ఫ్రిడ్జ్లో పెట్టేశాను క్యాప్స్ పెట్టేసి. మార్నింగే లేచి బ్రేక్ఫాస్ట్ ఏదైనా చేసుకోవడం కష్టం కదండి ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి, అందుకనే కొంచెం కష్టమైన రుబ్బి పెట్టేశాను ఇవి. ప్రయాణం రోజే చేశాను ఇవన్నీ కూడాను మార్నింగే లేచి. అండ్ నా ఛానల్లో ఎప్పుడు నేను అమ్మిచ్చిన పచ్చళ్ళని చెప్తుంటాను కదా, అవి ఇవేనండి. మొత్తం ఒక ర్యాక్ అంతా కూడా అమ్మిచ్చిన పచ్చళ్ళే ఉంటాయి నాకు ఫ్రిడ్జ్లో. నాన్ వెజ్ పికిల్స్ అన్నీ అయిపోయినాయి, ఇటు వచ్చి ఇంక వెజ్ పికిల్స్ మిగిలినవి. వెనకాల ఉన్నవన్నీ కూడా ఆవకాయలే, 3 ఆవకాయలు, చిన్న ఆవకాయ, పెద్ద ముక్కల ఆవకాయ అంటారు కదా అవి. నెక్స్ట్ గోంగూర పచ్చడి కొంచెమే ఉంది, అయిపోవచ్చింది ఆల్మోస్ట్. నెక్స్ట్ నిమ్మకాయ పచ్చడి రైట్ సైడ్ కనిపిస్తున్నది, ఇది టమాటో పచ్చడి, టిఫిన్లోకి బాగా సెట్ అవుతుంది. అండ్ మా అబ్బాయికి సెర్లెక్ కూడా చేసి సిలికాన్ కంటైనర్లో యాడ్ చేశాను. దాంతోపాటు ఇలా 6 పార్టీషన్స్ ఉన్న స్టోరేజ్ బాక్స్ ఒకటి నేను లాంగ్ బ్యాగ్ తీసుకున్నానండి. నాకు ఇప్పుడు ట్రావెలింగ్ ఇప్పుడు బాగా పనిచేస్తుంది. అన్నీ కూడా ఇలా మా అబ్బాయి తినే ఫుడ్ అన్నీ కూడా ఇలా వేశాను, వాడికి అప్పటికప్పుడు ఏది కావాలో తీసుకుని తింటాడని. మామ్స్కి మాత్రం చాలా బాగా పనిచేస్తుందండి, ట్రస్ట్ మీ. మీరు ఇలానే క్యారీ చేయాలి, ఈ టిప్సే పాటించాలని ఏం రూల్ లేదండి. నేను పాటించినవి మాత్రం మీకు చూపిస్తున్నాను ఒక ఐడియా కోసం, చాలామందికి తెలియని వాళ్ళకి తెలుసుకుంటారని, యూజ్ అవుతుందని అంతే. ఈ వీడియో షేర్ చేయడానికి రీజన్ కూడా అదే, చాలామంది ఇలా ట్రావెలింగ్ చేస్తున్నప్పుడు ఏం క్యారీ చేయాలి ఎలా వండుకోవాలో తెలియదు కదా, అందుకని ఈ వీడియో చేసి పెట్టాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.